సో వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ రిక్వెస్టెడ్ టాపిక్ అండి ఇది డబుల్ సర్క్యులేషన్ గురించి. సో డబుల్ సర్క్యులేషన్ అంటే ఏంటి? హార్ట్ కి రెండు సార్లు బ్లడ్ రావడాన్ని మనం డబుల్ సర్క్యులేషన్ అంటాం, అంతే సింపుల్. సో యూజువల్ గా సింగిల్ సర్క్యులేషన్ అంటే అది ఫిషెస్ లో జరగద్ది, దాంట్లో హార్ట్ కి ఒకేసారి బ్లడ్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే హార్ట్ కి రెండు సార్లు బ్లడ్ వస్తుంది, అంటే ఒక హార్ట్ బీట్ లో హార్ట్ కి రెండు సార్లు బ్లడ్ వస్తుంది, దాన్ని మనం డబుల్ సర్క్యులేషన్ అని చెప్తాం. సో ఇది అర్థం అవ్వాలంటే ఎంటైర్ గా మనకి మామూలుగా హార్ట్ లో ఫోర్ చాంబర్స్ ఉంటాయి. సో ఈ ఫోర్ చాంబర్స్ లో పైన ఉన్న రెండు చాంబర్స్ ఏట్రియం లేదా ఆరికల్ అని పిలుస్తాం. సో మనకి రైట్ ఆరికల్, లెఫ్ట్ ఆరికల్ లేదా రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం. కింద ఉన్న రెండు చాంబర్స్ ని వెంట్రికల్స్ అంటాం. సో రైట్ వెంట్రికల్ ఇంకా లెఫ్ట్ వెంట్రికల్. సో మనకి రైట్ ఏట్రియం ఇంకా లెఫ్ట్ ఏట్రియము ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ ద్వారా డివైడ్ అయ్యింది. రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్ ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ ద్వారా డివైడ్ అయింది. ఈ సెప్టమ్ లో ఎటువంటి హోల్స్ ఉండవు కాబట్టే మనకి బ్లడ్ అనేది ఎక్కడా మిక్స్ అవ్వదు. అంటే ఏట్రియంలో వెంట్రికల్స్ సారీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బ్లడ్ ఎప్పుడు మిక్స్ అవ్వదు. సో మనకి ఏట్రియం పైన ఉండే రెండు ఏట్రియం ని రిసీవింగ్ చాంబర్స్ అంటాం, ఎందుకంటే బ్లడ్ ని తీసుకుంటాయి అవి. కింద ఉండే రెండింటిని గివింగ్ చాంబర్స్ అంటారు, అంటే బ్లడ్ ని పంపించేస్తాయి ఇవి. కానీ రైట్ ఏట్రియం కి రైట్ వెంట్రికల్ కి మధ్యలో ఒక సెప్టమ్ ఉంటుంది, దాన్ని రైట్ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ అంటాం. దానికి ఒక వాల్వ్ ఉంటుంది, దాన్నే మనం ట్రైకస్పిడ్ వాల్వ్ అంటాం. ట్రైకస్ప్ అంటే మూడు లిప్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి ఆ వాల్వ్ కి, అందుకే దాన్ని ట్రైకస్పిడ్ వాల్వ్ అంటాం. అలానే లెఫ్ట్ సైడ్ బైకస్పిడ్ వాల్వ్ ఉంటుంది, దాన్నే మనం మైట్రల్ వాల్వ్ అని కూడా అంటాము. అది బిషప్స్ పెట్టుకునే క్యాప్ లాగా ఉంటుంది, దాన్ని మైట్రే అంటారు. కాబట్టి బైకస్పిడ్ లేదా మైట్రల్ వాల్వ్. ఫస్ట్ ఈ రైట్ ఏట్రియం ఆర్ రైట్ ఆరికల్ లో ఏంటంటే సుపీరియర్ వీనాకేవ, ఇన్ఫీరియర్ వీనాకేవ రెండు ఉంటాయి. సుపీరియర్ వీనాకేవ ఏం చేస్తుంది అంటే అప్పర్ బాడీ నుంచి బ్లడ్ అంతా తీసుకొస్తుంది. ఇన్ఫీరియర్ వీనాకేవ మనకి లోవర్ బాడీలో నుంచి బ్లడ్ అంతా తీసుకొస్తుంది. సో మనకి సుపీరియర్ వీనాకేవ, ఇన్ఫీరియర్ వీనాకేవ. సో అప్పర్ బాడీ హెడ్ నెక్ షోల్డర్స్ ఆర్మ్స్ దగ్గర నుంచి బ్లడ్ ని తీసుకొస్తుంది రైట్ ఏట్రియం కి. అలానే ఇన్ఫీరియర్ వీనాకేవ ట్రంక్ అబ్డోమెన్ లెగ్స్ లో నుంచి బ్లడ్ ని తీసుకొస్తుంది. అంత బ్లడ్ కూడా రైట్ ఏట్రియం కి వెళ్తుంది. సో ఇప్పుడు రైట్ ఏట్రియం కి వెళ్ళిన డిఆక్సిజనేటెడ్ బ్లడ్ లేదా ఇంప్యూర్ బ్లడ్ అంటాం, కొన్ని లోవర్ క్లాసెస్ లో అయితే ఇంప్యూర్ బ్లడ్ అని చెప్తారు, ఇంకా అప్పర్ క్లాసెస్ కి వచ్చేసరికి దాన్ని ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మనం డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అని చెప్పాలి, ఇంప్యూర్ బ్లడ్ కంటే కూడా. సో ఇక్కడ నుంచి బ్లడ్ ఇమీడియట్ గా ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ ద్వారా మనకి రైట్ వెంట్రికల్ కి వెళ్ళిపోతుంది. సో ఈ రైట్ సైడ్ మొత్తం ఏముంటుంది అంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. సో ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ మొత్తం ఎంటైర్ గా రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ లోనే ఉంటుంది. ఫస్ట్ రైట్ ఏట్రియం కి వస్తుంది, తర్వాత అక్కడి నుంచి ఇమీడియట్ గా ట్రైకస్పిడ్ వాల్వ్ మూలంగా రైట్ వెంట్రికల్ కి వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి ఏమవుతుందంటే ఇప్పుడు రైట్ సైడ్ మొత్తం డిఆక్సిజనేటెడ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆక్సిజనేషన్ కోసం బ్లడ్ మొత్తం లంగ్స్ కి వెళ్ళాలి. సో ఆ లంగ్స్ కి తీసుకెళ్లేదే మనకి పల్మనరీ ఆర్టరీ. ఆర్టరీ అంటే ఏంటంటే ఎప్పుడు కూడా బ్లడ్ ని హార్ట్ నుంచి దూరంగా తీసుకెళ్లేదాన్ని ఆర్టరీ అంటాం. ఏ రకమైన బ్లడ్ అయినా కావచ్చు, అది ఆక్సిజనేటెడ్ అయినా కావచ్చు, డిఆక్సిజనేటెడ్ అయినా కావచ్చు. సో ఇక్కడ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని లంగ్స్ కి తీసుకెళ్ళింది కాబట్టి ఇది పల్మనరీ ఆర్టరీ. మనకి రెండు పల్మనరీ ఆర్టరీస్ ఉంటాయి ఎందుకంటే రెండు లంగ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడికి వెళ్ళి బ్లడ్ మొత్తం ఆక్సిజనేషన్ కంప్లీట్ అయిపోయాక గ్యాషియస్ ఎక్స్చేంజ్ ద్వారా ఇప్పుడు మళ్ళీ ఈ ఆక్సిజనేషన్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ఈ బ్లడ్ అంతా మళ్ళీ బాడీ పార్ట్స్ కి ఇవ్వాలి. ఇవ్వాలి అంటే హార్ట్ మాత్రమే పంప్ చేయగలదు, ఇంకా ఏ ఆర్గాన్ పంప్ చేయలేదు. కాబట్టి లంగ్స్ మళ్ళీ ఆ బ్లడ్ ని హార్ట్ కి పంపించేసింది. ఎలాగంటే పల్మనరీ వెయిన్స్ ద్వారా. పల్మనరీ వెయిన్స్ అంటే అర్థం ఏంటంటే వెయిన్ అంటేనే ఏదైతే ఆర్గాన్ బ్లడ్ ని హార్ట్ కి దగ్గరికి తీసుకెళ్తుందో దాన్ని వెయిన్స్ అంటాం. ఏ రకమైన బ్లడ్ అయినా కావచ్చు, అది ఆక్సిజనేటెడ్ అయినా కావచ్చు లేదా డిఆక్సిజనేటెడ్ అయినా కావచ్చు,
సో ఈ ఆక్సిజనేషన్ అయిపోయిన బ్లడ్ ని మనము ఇప్పుడు హార్ట్ సారీ లంగ్స్ హార్ట్ కి పంపించేసింది, అంటే రెండోసారి పంపించింది. ఫస్ట్ టైం హార్ట్ కి బ్లడ్ వెళ్ళింది కానీ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వెయిన్స్ ద్వారా వెళ్ళింది. ఇప్పుడు సుపీరియర్ ఇన్ఫీరియర్ వీనాకేవ ద్వారా వెళ్ళింది హార్ట్ కి. ఇప్పుడు పల్మనరీ వెయిన్ ద్వారా మళ్ళీ ఆక్సిజనేషన్ కంప్లీట్ అయిన బ్లడ్ మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ ఏట్రియం కి వచ్చింది. ఇప్పుడు ఇమీడియట్ గా ఈ లెఫ్ట్ ఏట్రియం లో ఉండే బ్లడ్ పల్మనరీ వెయిన్స్ ద్వారా లెఫ్ట్ ఏట్రియం కి వచ్చిన బ్లడ్ బైకస్పిడ్ వాల్వ్ ద్వారా రైట్ వెంట్రికల్ కి వెళ్ళిపోయింది, సారీ లెఫ్ట్ వెంట్రికల్ కి వెళ్ళిపోయింది. సో ఈ లెఫ్ట్ వెంట్రికల్ అన్ని చాంబర్స్ కంటే కూడా చాలా పెద్దదిగా ఉంటది, ఎందుకంటే ఈ లెఫ్ట్ వెంట్రికలే మన బాడీకి మొత్తం బాడీకి బ్లడ్ ని సప్లై చేయాలి కాబట్టి, ఇవ్వాలి కాబట్టి. సో అప్పుడు చాలా ఫాస్ట్ గా బీట్ అవ్వాలి, చాలా ఫోర్స్ గా బీట్ అవ్వాలి కాబట్టి ఇది కొంచెం హ్యూజ్ గా ఉంటుంది. సో ఈ రైట్ సారీ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి మనకి మామూలుగా రైట్ లెఫ్ట్ కి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, సారీ ఫర్ దట్. సో ఈ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి మనకి ఆర్చ్ ఆఫ్ అయోటా అని వస్తుంది, ఆర్చ్ ఆఫ్ అసెండింగ్ అయోటా, ఆర్చ్ ఆఫ్ అయోటా, ఇంకా డిసెండింగ్ అయోటా. సో మై ఎంటైర్ గా బాడీ పార్ట్స్ కి అన్నిటికీ బ్లడ్ ని సప్లై చేసేస్తుంది. ఎలాంటి బ్లడ్ అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్. సో మనకి రైట్ సైడ్ మొత్తం డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మొత్తం ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. సో యూజువల్ గా మోస్ట్లీ 99% ఆఫ్ ద ఆర్టరీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని హార్ట్ నుంచి బయటకు తీసుకెళ్తాయి, ఎక్సెప్ట్ పల్మనరీ ఆర్టరీ తప్ప, ఈ పల్మనరీ ఆర్టరీ తప్ప. మోస్ట్లీ వెయిన్స్ అన్ని కూడా మనకి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తుంది, ఎక్సెప్ట్ పల్మనరీ వెయిన్, ఇది తప్ప, ఇది మాత్రం ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకొస్తుంది. సో మనం ఇప్పుడు హార్ట్ ఎంటైర్ గా రెండు సార్లు బ్లడ్ ని తీసుకుంది కాబట్టి, ఒకటి బాడీ పార్ట్స్ నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకుంది, అది వన్ టైం, మళ్ళీ లంగ్స్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకుంది. సో ఇలా రెండు సార్లు బ్లడ్ ని రిసీవ్ చేసుకుంది కాబట్టి మనం డబుల్ సర్క్యులేషన్ అని చెప్తాం. సో పైన ఇప్పుడు ఎంటైర్ గా వచ్చి ఈ డబుల్ సర్క్యులేషన్ లో మళ్ళీ టూ పార్ట్స్ ఉంది, హార్ట్ టు బాడీ, బాడీ టు హార్ట్, ఇది ఒక లూప్, మళ్ళీ హార్ట్ టు లంగ్స్, లంగ్స్ టు హార్ట్, ఇది ఒక లూప్. పైన ఉండే లూప్ ని మనం పల్మనరీ సర్క్యులేషన్ అంటాం, ఎందుకంటే పల్మో అంటే లంగ్స్ అని, హార్ట్ టు లంగ్స్ అండ్ లంగ్స్ టు హార్ట్ ని పల్మనరీ సర్క్యులేషన్ అంటాం. సో లంగ్ హార్ట్ టు బాడీ పార్ట్స్, బాడీ పార్ట్స్ టు హార్ట్ ని సిస్టమిక్ సర్క్యులేషన్ అంటాం. సో పల్మనరీ సర్క్యులేషన్, సిస్టమిక్ సర్క్యులేషన్ రెండు కలిపితే డబుల్ సర్క్యులేషన్. సో ఐ హోప్ ఈ కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ మీద చేస్తున్నాను ఈ వీడియో. సో మీకు కూడా ఇలా ఏదైనా టాపిక్స్ ఉంటే పెట్టండి. సో మోస్ట్లీ చేయడానికి ట్రై చేస్తాను యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ.